కవిగాని వాని వ్రాతయు నవరసభావము వివిధ కౌశలంబు సుమతి ఈ పద్యం యొక్క భావం అనగా వ్యర్థమగు వస్తువులు ఏమిటో ఈ భావంలో తెలుసుకుందాం కవిగాని వాడు చేయు రచనలు వివిధ భావములను పలికించలేని ప్రేమ మరియు వెంటాడి వేటాడి ఆయుధాలు నైపుణ్యాన్నితో తో అడవి పందిని కొట్టలేని విద్యా కౌశలము ఎందుకు పనికిరావని చెప్తున్నారు అనగా అవసరమైనప్పుడు మనసులోని భావాలను చెప్పలేని వారు మరియు తెలియకుండా చే రాసే రాతలు మరియు అవసరానికి పనికిరాని విద్య ఎందుకు పనికిరావని దీని అర్థము ఉదకము ద్రావిడు హయమును ముదమునను పొంగుమత్తభమును మదవు కడనున్న వృషభము చదువని నీచుని కడకు జనకు రసుమతి ఈ పద్యం యొక్క భావం ఏన ఏమనగా దాహముతో మంచినీటిని తాగే గుర్రము దగ్గరకు కొవ్వెక్కి ఉన్న ఏనుగు వద్దకు ఆవు దగ్గరకు వచ్చిన అంబూతు వద్దకు విద్యాబుద్ధులు లేని హీనుని వద్దకు పోకూడదని అర్థము అలాంటి వాటి వద్దకు పోయిన చూ లేనిపోని ఆస్తాయి ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ